ॐ श्री मात्रे नमः नीलांजन समाभासुं रविपुत्रं यमाग्रजं छाया मार्तांड संभूतं तं नमामि शनीश्वरं शनीश्वरुनि यొక్క దయ ఉంటే మనం ఏ విధంగానే కూడా పనులు ఆలస్యం ఆటంకాలు లేకుండా అన్ని విధాలుగా ముందుకి విజయ యాత్రతో ముందుకు వెళ్తాం అయితే శని భగవానుడి యొక్క దయ లేకపోతే మనకి ఏళ్ళనాటి శని దోషం అర్ధాష్టమ శని దోషం అష్టమ శని దోషం ఈ విధంగా మనకి ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏ విధంగానే కూడా ఇరుకును పెడుతూనే ఉంటాడు ఇబ్బంది పెడుతూనే ఉంటాడు నల్లిని నలిపినట్టు నలుపుతాడు శని భగవానుడు అని ఒక శాస్త్రోక్తి ఉంది అయితే అది నిజమా మరి శని భగవానుడు ఎలా సాధిస్తాడు శనికి ఏమన్నా మనం చేయగలుగుతామా అని ఆలోచించినట్లయితే గణపతిని ఎలా అయితే మనము గరికతో ఆరాధిస్తామో అలా శని భగవానుడిని ఆరాధిస్తే చూడండి ఇక్కడ ఎంత విచిత్రం ఉందో మహాగణపతికి గరికతో పూజించి బెల్లముక్క నైవేద్యం పెట్టి మనం ఎప్పుడైతే కోరుకున్న పనులన్నీ కూడా నెరవేరుతాయి కదా సరే వినాయకుడు పూజ చేసిన తర్వాత శనీశ్వరుడికి కూడా గరికతో పూజ చేస్తే ప్రతిరోజు కూడా విడవకుండా అంటే శనిగ్రహ ప్రభావం ఉండి శనిగ్రహ దోషంతో ఏళ్ళనాటి శనితో అర్ధాష్టమ శనితో అష్టమ శనితో ఇబ్బందులు పడేటటువంటి వాళ్ళకి ముఖ్యంగా చెప్తున్నాను నేను గణపతికి ఏ విధంగా అయితే పూజిస్తామో అలాగే శనీశ్వరుడికి కూడా అష్టోత్తరం ఉంది ఆ అష్టోత్తరం చదువుకుని ప్రతిరోజు గరికతో పూజ చేస్తూ ఉంటే మనకు కలిగేటటువంటి ఉపయోగాలు ఏమిటంటే ఏ పనులకి ఆటంకాలు ఉండవట ఆలస్యాలు ఉండవట ఆ తర్వాత అవరోధాలు ఉండవట ఇంకా అంతకన్నా ఏం కావాలండి మనకి మనకు అదే కదా కావాలి ఆ తర్వాత శనీశ్వరుడి యొక్క సమస్యలన్నింటి నుంచి కూడా బయటపడడానికి పూర్తి కారకత్వం ఉంది సుమా గరిక గడ్డిని నా డబ్బు ఉంచేటటువంటి పూజ చేసిన గడ్డిని ఏం చేయాలి తెలుసా గరికను డబ్బు ఉంచే ప్రదేశంలో వినాయకుడికి పూజ చేసిన గడ్డిని తీసుకొని గరికను తీసుకొని ఉంచినట్లయితే డబ్బు అభివృద్ధి అవుతుంది ఆ తర్వాత శనీశ్వరుని ప్రతిరోజు గరికతో పూజించి ఆ పూజించిన తర్వాత మనము ఆ గరికను తీసుకువెళ్ళి గోమాతకు తినిపించాలి మర్చిపోకుండా తినిపించాలి ఒకవేళ కుదరకపోతే ఒక సంచిలో పెట్టుకొని కనీసం 2-3 రోజులకోసారైనా వెళ్ళి తినిపించి వస్తూ ఉండాలి అది ఒక రెమెడీ కింద లెక్క అదేవిధంగా గరికతో చేసినటువంటి అంజనాన్ని అంటే ఏమిటంటే కాటుక గరికతో గరికాలు చేసిన మనిషితో మనకి కాటుకను కూడా తయారు చేస్తూ ఉంటారట అవి ఆ యొక్క అంజనాన్ని తయారు చేసి అది పెట్టుకున్నట్లయితే కూడా మనకి ఆటంకాలు లేకుండా ఉంటాయని చెబుతూ ఉంటారు అదేవిధంగా మనలో ఉండేటటువంటి ప్రతి కోరికల్ని కూడా మనము గరికతో మనం పూజించి శనీశ్వరుడి దగ్గర పెట్టి ఆ తర్వాత వినాయకుడిని పూజ చేస్తున్నాము శనీశ్వరుని పూజ చేస్తున్నాము గరికతో ఇంకెవరిని పూజ చేయాలో తెలుసా దుర్గాదేవిని కూడా పూజించవచ్చు చేస్తే మనం చేసేటటువంటి ప్రార్థనలు మనం పైకంతా ఒక రకంగా చెప్తాం ఏమనంటే నాకు ఈ శని బాధ చాలా ఎక్కువగా ఉంది ఓ భగవంతుడా ఓ శనీశ్వర నా బాధలు తగ్గించు అని అంటూ ఉంటాం లోపలేమనుకుంటూ ఉంటాము నాకు బాగా ధనం రావాలి బాగా మా భార్యాభర్తలు ఇద్దరూ ఒకే మాట మీద ఉండాలి నా పిల్ల పాపలు అందరూ బాగుండాలి నేను చాలా వృద్ధిలోకి రావాలి నాకంతా కూడా ధనయోగం పట్టాలి అనేసి ఆడవాళ్ళైతే సౌభాగ్య యోగం కావాలి ఇలా అనుకుంటూ ఉంటాం కదా సౌభాగ్య యోగానికి కూడా గరికతో అమ్మవారిని పూజించాలట సరే మనకి అన్ని పనులు కూడా నెరవేరాలంటే శని బాధలు పోవాలంటే శనీశ్వరుని గరికతో పూజించాలి విఘ్నాలు పోవాలంటే వినాయకుడిని గరికతో పూజించాలి మరి గరిక అనేది చాలా పవిత్రమైంది ఉపయుక్తమైంది ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకుని ఈ గరికను తప్పనిసరిగా ప్రతిరోజు కూడా శనీశ్వరుణ్ణి శని భయం ఎవరికైతే ఉందో వారు పూజించి ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మత్తాండ సంభూతం తం నమామి శనీశ్వరం అని శని భగవానుడికి నమస్కారాలు చెప్పుకుంటూ మరి ఉండనా మరి మీ భాగ్యలక్ష్మి ఆస్ట్రో భాగ్యలక్ష్మి అని ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేశారా చెయ్యండి మీరు సోషల్ మీడియా ద్వారా అందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.